ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోస్ బైబిల్ను అర్థం చేసుకోవడానికి మీ అందరికీ ఉపయోగపడుతున్నాయని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీ అందరికీ ఉపయోగపడినట్లయితే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. గత వీడియోలో గలతీలకు రాసిన పత్రికలోని చరిత్రను తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో ఎఫేసీలకు రాసిన పత్రిక యొక్క సంఘ చరిత్రను గురించి తెలుసుకుందాం. ఎఫేసీ పట్టణం ఎక్కడ ఉంది, ఎఫేసీ పట్టణంలోని అర్తమీ దేవత గురించినటువంటి విషయాలు ఏమిటి, ఎఫేసీలో సంఘం ఎలా ఆరంభమైంది, ఎవరు ఆరంభించారు, పౌలు గారు ఈ పత్రికను ఎప్పుడు రాశారు, ఎక్కడ నుండి రాశారు, ఎఫేసీ పత్రికలోని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు పూర్తిగా చూడండి. మొదటిగా ఎఫేసీ పట్టణం గురించి తెలుసుకుందాం. ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో ఒక పట్టణం ఎఫేసీ పట్టణం. ప్రస్తుతం ఎఫేసీ పట్టణం టర్కీ దేశంలో ఉంది. క్రీస్తు శకం 129వ సంవత్సరంలో రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో ఎఫేసీ పట్టణం గొప్ప పట్టణంగా అభివృద్ధి చెందింది. అప్పటి కాలంలో ప్రపంచంలో 7 వింతలలో ఒక వింత అయినటువంటి గొప్ప దేవాలయం ఈ ఎఫేసీ పట్టణంలో ఉంది. ఆ దేవాలయమే ఎఫేసీ పట్టణంలోని అర్తమీ దేవి లేదా డయానా అనేటువంటి దేవి యొక్క ఆలయం. ఎన్నో పురాతన కట్టడాలు కలిగి మరియు గొప్ప గ్రంథాలయమైన సెల్సస్ అనేటువంటి గ్రంథాలయము మరియు 25,000 మంది కూర్చుండి వీక్షించగలిగే గొప్ప స్టేడియంను కలిగినటువంటి పట్టణం ఎఫేసీ పట్టణం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన 7 సంఘాలలో ఎఫేసీ సంఘం కూడా ఉంది. బైబిల్ గ్రంథంలోని 4 సువార్తలలో ఒక సువార్త అయిన యోహాను సువార్తను భక్తుడైనటువంటి యోహాను గారు ఈ ఎఫేసీ పట్టణంలో నుంచే వ్రాయడం జరుగుతుంది. చరిత్రకారుడైన ఇసుబియస్ చెప్పిన ప్రకారం తిమోతి ఈ పట్టణానికి మొట్టమొదటి బిషప్గా ఉన్నాడు అని చరిత్రలో మనకి తెలుస్తుంది. ఎఫేసీ పట్టణంలోని అర్తమీ దేవత గురించినటువంటి విషయాలను తెలుసుకుందాం. ఎఫేసీ పట్టణంలోని అర్తమీ దేవి సంతానోత్పత్తి దేవతగా మరియు కాపాడే దేవతగా వేటాడే దేవతగా పూజించేవారు. సంతానోత్పత్తి కలుగు చేసే దేవత అని సూచించే విధంగా ఆమె విగ్రహం పైభాగంలో అనేకమైనటువంటి రొమ్ము భాగాలను కలిగి ఉంటుంది. అవి సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది అని తెలియజేసే విధంగా ఆ విగ్రహాన్ని చేస్తారు. ఆమె తల మీద ఉన్నటువంటి కిరీటం పట్టణ ప్రాకారం వలె ఉంటుంది. అందుకే ఆమెను కాపాడే దేవతగా కొలిచేవారు. ఇలాంటి నమ్మకాలు కలిగి ఇలాంటి విగ్రహాలను పూజిస్తూ భక్తిలో జీవిస్తున్నటువంటి ప్రజలు ఎఫేసీ పట్టణంలో ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఎఫేసీ పట్టణంలోని అర్తమీదేవి మహాదేవి అని అల్లరి చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం. మరి ఇలాంటి గొప్ప భవంతులు దేవాలయాలు కలిగినటువంటి ఈ ఎఫేసీ పట్టణంలో సంఘం ఎలా ఆరంభమైందో తెలుసుకుందాం. పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణంలో అకులా ప్రిస్కిల్లాతో కలిసి ఎఫేసీ పట్టణానికి రావడం జరుగుతుంది. ఈ విషయాలను అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదివినట్లయితే మనకి అర్థమవుతుంది. అకుల మరియు ప్రిస్కిల్లా అక్కడ ఉండగా పౌలు గారు ఎరుషలేమునకు వెళ్ళడం జరుగుతుంది. అయితే అకుల మరియు ప్రిస్కిల్లా అనేవారు ఎఫేసీ పట్టణంలో సువార్త ప్రకటన చేసి శిష్యులను తయారు చేస్తారు. వారు ఎఫేసీ పట్టణంలో సంఘముగా ఏర్పడతారు. అటు తరువాత పౌలు గారు తన 3వ మిషనరీ ప్రయాణంలో ఎఫేసీ పట్టణానికి వస్తారు. అప్పుడు అక్కడ దాదాపు 3 సంవత్సరములు ఎఫేసీ పట్టణంలో సువార్త పరిచర్య చేస్తారు. ఈ విషయాలన్నింటినీ అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. పౌలు గారు ఎఫేసీ పట్టణంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంగతులు ఏమనగా, కేవలం యోహాను చేత బాప్తిసమం తీసుకున్నటువంటి అనేకమైన ప్రజలు ఎఫేసీ పట్టణంలో ఉంటారు. వారికి పౌలు గారు యేసు ప్రభు గురించి సువార్తను బోధించి
యేసుక్రీస్తు నామమునందు వారికి బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. పౌలు గారు ఎఫెసీ పట్టణంలో 2 సంవత్సరములు తురన్ను అనే ఒక వ్యక్తి యొక్క పాఠశాలలో శిష్యులకు నేర్పించడం జరుగుతుంది. అపొస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట మనం గమనిస్తాం. పౌలు గారు ఎఫెసీ పట్టణంలో యేసు నామము పేరిట అద్భుతాలు సూచక క్రియలు చేస్తూ ఉన్నప్పుడు అది గమనించినటువంటి కొందరు మాంత్రికులు పౌలు గారి వలన అద్భుతాలు చేసే శక్తి కావాలి అని యేసు నామమును వాడి దెయ్యములను వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఆ దెయ్యములు నేను యేసును ఎరుగుదును పౌలును ఎరుగుదును మీరు ఎవరో నాకు తెలియదని వారిని లోబరుచుకొని దిగంబరులుగా చేసి వారిని తరమడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ గమనించినటువంటి అనేక మంది ప్రజలు ఎఫెసీ పట్టణంలో మాంత్రిక విద్యను అభ్యసించిన వారు సైతం యేసు ప్రభునందు విశ్వాసముంచి వారి మంత్ర విద్యలు నేర్చుకునే పుస్తకాలను తగలబెట్టడం జరుగుతుంది. వారు తగలబెట్టినటువంటి పుస్తకాల యొక్క లెక్కను చూడగా సుమారు 50,000 వెండి నాణేల ఖరీదు చేసే పుస్తకాలుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అంటే సుమారు మన కరెన్సీలో 650,000 రూపాయలతో సమానం. ఈ విధంగా ఎఫెసీ పట్టణంలో పౌలు గారి సుదీర్ఘ సువార్త పరిచర్యలో ఎఫెసీలో సంఘము ఆరంభించబడుతుంది. పౌలు గారు ఈ పత్రికను వ్రాయడానికి గల కారణం ఏంటో చూద్దాం. పౌలు గారు ఎఫెసీ పట్టణాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తిమోతిని ఎఫెసీలో ఉంచి వెళ్ళడం జరుగుతుంది. తిమోతి దాదాపు 1.5 సంవత్సరం ఎఫెసీ పట్టణంలో కాపరిగా ఉంటాడు. పౌలు గారు తిమోతిని ఎఫెసీ పట్టణంలో ఉంచడానికి ఎఫెసీలకు రాసిన పత్రికను వ్రాయడానికి గల కారణం ఏమిటంటే హుమెనైను మరియు అలెగ్జాండ్రు అనేవారు ఎఫెసీ సంఘంలో తప్పుడు బోధలను తప్పుడు సిద్ధాంతాలను ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలను గనుక మనం చదివినట్లయితే నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగియున్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. అదేవిధంగా 20వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే వారిలో హుమెనైను అలెగ్జాండ్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఎఫెసీ సంఘములో తప్పుడు బోధలను తప్పుడు సిద్ధాంతాలను అబద్ధపు బోధలను బోధిస్తున్నవారు హుమెనైను మరియు అలెగ్జాండ్రు అని మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఎఫెసీ పట్టణంలో పౌలు గారు తిమోతిని ఉంచినట్లు కూడా మనకి అర్థమవుతుంది. ఈ తప్పుడు బోధలను ఖండించడానికి తిమోతిని పౌలు గారు అక్కడ ఉంచడం జరుగుతుంది. అయితే వారు బోధించినటువంటి తప్పుడు బోధలు ఏమిటో మనం గమనించినట్లయితే మితము లేని వంశావళులు అల్లర్లకు దారి తీసేటువంటి వంశావళులను వారు బోధించడం జరుగుతుంది. అదేవిధంగా దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప వివాహ బంధమును నిషేధించడం వివాహాలు చేసుకోవద్దు అని చెప్పడం మనము గమనించవచ్చు. దేవుడు సృష్టించినటువంటి ప్రతిదీ పరిశుద్ధమైనదే అని పౌలు భక్తుడు తెలియచేస్తాడు. అయితే ఈ ఎఫెసీ పట్టణంలో ఈ అబద్ధ బోధలు బోధించేవారు కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే తినాలని కొన్ని ఆహార పదార్థాలు అపవిత్రమైనవని వాటిని తినకూడదు అని కొన్ని రోజుల్లోనే తినాలి అని కొన్ని రోజుల్లో తినకూడదు అని బోధించడం జరుగుతుంది. 4వదిగా మనుషుల మాటలనే దేవోక్తులుగా దేవుడు చెప్పినటువంటి మాటలుగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇలాంటి తప్పుడు బోధలన్నింటినీ ఖండిస్తూ మరియు దేవుని అత్యున్నతమైనటువంటి ప్రణాళిక ఏమిటో సంఘం పట్ల ఆయన కలిగినటువంటి ఉద్దేశం ఏమిటో యేసు ప్రభుని నమ్మిన వారికి వచ్చేటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమిటో సాతానును ఎలా ఎదిరించాలి సాతానుతో పోరాడడానికి కావలసినటువంటి సర్వాంగ కవచం ఏమిటో
ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను పౌలు భక్తుడు ఎఫెసి పత్రికలో రాయడం జరుగుతుంది. ఎఫెసి పత్రికలోని 6 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాలు దేవుని యొక్క ప్రణాళికను గురించి సిద్ధాంతపరమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉండగా, మిగిలినటువంటి 3 అధ్యాయాలు వ్యక్తిగత జీవితంలో మనము ఎలాగూ జీవించాలి అనేటువంటి విషయాలను గురించి మనకు తెలియచేస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎఫెసి పత్రికను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, ఇతర విషయాల గురించి తెలుసుకోవాలనున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.